हेलो एवरीवन, माय नेम इज महेश कुमार एंड आई एम प्रैक्टिसिंग एडवोकेट एट हैदराबाद। मैं वीडियो कोत्त चैप्टर गुरिंचि मात्लाडुकोबोतुन्नामंडि। मरा चैप्टर एंटि? इंडियन पीनल कोड लो ओक कोत्त चैप्टर, चैप्टर नंबर 5, व्हाट इट टॉक्स अबाउट। इदि देनि गुरिंचि मात्लाडुतुंदि? सिंपल लॉजिक, अबेट्मेंट गुरिंचि मात्लाडुतुंदि। ई మొత్తం చాప్టర్ అబేట్మెంట్ గురించే మాట్లాడుతుందండి. అబేట్మెంట్ అంటే ఏంటి, అబేట్మెంట్ ఏ సందర్భంలో చెప్పబడుతుంది, అలానే అబేట్మెంట్కి ఏమేమి పనిష్మెంట్స్ ఉంటాయి అనే దాని గురించి ఇలాబరేటివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. సో దీనిలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? సెక్షన్ 107 to 120 వరకు సెక్షన్స్ ఉన్నాయండి. దాని ముందల ఫస్ట్ అబేట్మెంట్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అసలు అబేట్మెంట్ అంటే ఏంటి? అబేట్మెంట్ తెలుసుకునే ముందల మీరు మూడు పదాలకే అర్థం తెలుసుకోవాలండి. అదేంటి? ఇన్స్టిగేటింగ్ అంటే ఏంటి, కాన్స్పిరసీ అంటే ఏంటి, అలానే ఇంటెన్షనల్ ఎయిడింగ్ అంటే ఏంటి. ఫస్ట్ ఇన్స్టిగేటింగ్ అంటే ఏంటి? రెచ్చగొట్టడం, అలానే ఎవరినైనా ప్రోత్సహించటం, ప్రమోట్ చేయటం, అలానే ఎంకరేజ్ చేయటం, ఓకేనా. నెక్స్ట్ కాన్స్పిరసీ అంటే ఏంటి? సీక్రెట్ ప్లాన్ ఆఫ్ ది గ్రూప్ ఫర్ డూయింగ్ సంథింగ్ హార్మ్ఫుల్ ఆర్ డేంజరస్. నెక్స్ట్ ఇంటెన్షనల్ ఎయిడింగ్ అంటే ఎవరికైనా హెల్ప్ చేయటం. మరి ఈ మూడు పదాలకు మీరు అర్థం చేస్తున్నారు కదా, దేనికోసం మనల్ని రెచ్చగొట్టాలి, దేనికోసం కాన్స్పిరసీ క్రియేట్ చేయాలి, దేనికోసం ఎయిడింగ్ చేస్తున్నాం, క్రిమినల్ అఫెన్స్ కోసం. ఒక అఫెన్స్ కోసము మనం ఏమన్నా ఎవరినైనా రెచ్చగొడుతున్నాం అనుకోండి, వెళ్ళి క్రైమ్ చేయరా, వాడు నేను ఇలా అన్నాడు, వాడిని వెళ్ళి చంపే ఇలా అంటున్నాం అనుకోండి, అలానే వాడు ఎవరినైనా చంపేటప్పుడు అరే సూపర్ రా, చంపురా, ఇంకొక కత్తి పొట్ట లోపలేరా అని ఎంకరేజ్ చేస్తున్నాం అనుకోండి, అది అబేట్మెంట్ కిందికి వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ కాన్స్పిరసీ, ఒక గ్రూప్ కలిసి ప్లానింగ్ వేసుకుంటున్నారు వేరే మనుషుల్ని చంపడానికి, ఒక సీక్రెట్ ప్లానింగ్ నడుస్తుంది ఇక్కడ మధ్యలో, కాన్స్పిరసీ. తెలుగులో గూడు పుఠాని, కుట్ర ఇలాంటి పదాలు వాడతారండి కాన్స్పిరసీ కోసం. అలానే ఇంటెన్షనల్ ఎయిడింగ్, ఏదైనా మనిషి వేరే వాళ్ళని చంపడానికి వెళ్తున్నాం అనుకోండి, ఆ మనిషికి హెల్ప్ చేస్తున్నాం మనం, అంటే ఇంటెన్షనల్లీ ఏదైనా ఆ మనిషి క్రిమినల్ అఫెన్స్ చేసేటప్పుడు మనం హెల్ప్ చేస్తున్నాం అనమాట ఆ మనిషికి, దాన్ని కూడా అబేట్మెంట్ అంటారు, సహాయం చేయటం. మరొక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ వల్ల దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామండి. లెట్స్ గో టు ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇన్స్టిగేటింగ్ గురించి మాట్లాడింది కదా, దాని గురించి నేను థార్ని ఇన్స్టిగేట్ చేస్తున్నాను. ఏమని? థానోస్ ఒక మంచి కాదు, ఆ మనిషి మనుషులకి ప్రమాదకరం, హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ని చంపేద్దాం అనుకుంటున్నాడు, ఈ మనిషిని నువ్వు చంపేయి అని నేను చెప్తున్నానండి ఆ మనిషికి, ఇన్స్టిగేట్ చేస్తున్నాను. ఈ మనిషి వెళ్ళి ఆ మనిషిని చంపేస్తున్నాడు, అప్పుడు అబేట్మెంట్ బై ఇన్స్టిగేషన్ అంటారు దీన్ని. నెక్స్ట్ అబేట్మెంట్ బై కాన్స్పిరసీ. ఇప్పుడు ఏంటంటే నేను థారుకు చెప్పట్లే చంపమని, థారు నేను ఇద్దరం కలిసి ప్లానింగ్ వేసుకుంటున్నాం ఎవరిని, థానోస్ని చంపడానికి, కానీ మేము చంపుతున్నావా, చంపట్లేదు. మేము ఒక అగ్రిమెంట్కి వచ్చి మేమేం చేస్తున్నాం అంటే ఐరన్ మ్యాన్ని హైర్ చేసుకుంటున్నాము. దేనికోసము? థానోస్ని చంపేయి అని చెప్తున్నాం అనమాట. లెట్స్ గో టు థర్డ్ ఎగ్జాంపుల్. దీన్ని అబేట్మెంట్ బై కాన్స్పిరసీ అంటారు, ఓకేనా. లెట్స్ గో టు నెక్స్ట్ ఎగ్జాంపుల్, అబేట్మెంట్ బై ఎయిడింగ్. ఇక్కడ తారు థానోస్ని చంపడానికి వెళ్తున్నాడు, కానీ నేనేం చేస్తున్నాను, నేను వెళ్ళేటప్పుడు థార్కి ఏం చెప్తున్నాను అంటే, థార్ ఈ హ్యామర్ తీసుకో, ఈ హ్యామర్ నీకు ఈజీగా ఉంటుంది చంపడానికి అని హ్యామర్ ఇస్తున్నాను నేను ఆ మనిషికి, ఓకేనా. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ 3 ఎగ్జాంపుల్స్ తోటి మీరు ఈ అబేట్మెంట్ డెఫినేషన్ని ట్యాకల్ చేయడానికి ట్రై చేయండి, అండర్స్టాండ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్స్టిగేషన్ అ పర్సన్ టు కమిట్ అన్ అఫెన్స్, ఎంగేజింగ్ ఇన్ అ కాన్స్పిరసీ టు కమిట్ ఇట్, ఇంటెన్షనల్ ఎయిడింగ్ అ పర్సన్ టు కమిట్ ఇట్. ఇక్కడ సింపుల్ మీకు ఒక జనరల్ నాలెడ్జ్ విషయం చెప్తానండి, కామన్ సెన్స్ విషయం. ఇక్కడ ఒక మనిషి డైరెక్ట్గా ఎవరిని చంపట్లేదు, అర్థమవుతుందా, డైరెక్ట్గా చంపట్లేదు, ఇండైరెక్ట్ వేస్లో చంపుతున్నాడు, ఇండైరెక్ట్ వేస్లో. ఇప్పుడు మోడర్న్ కాలం అండి, ఇప్పుడు సాహుకారులు ఉంటారు కదా, రిచెస్ట్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఓన్ గల్లి వేరే మనిషిని చంపుతారా? చంపరు. వాళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళని హైర్ చేసుకుంటారు, అలానే వేరే వాళ్ళని చెప్తారు ఇలా చంపేయి, రెచ్చగొట్టడం, ఇవన్నీ చేస్తుంటారండి. ఎవరు కూడా ఈ మధ్య కాలంలో, ఈ మోడర్న్ జనరేషన్లో ఎవరండి కత్తి తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళని చంపటం, గన్ను తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళని చంపటం, నో దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్, ఇండైరెక్ట్లీ చేపిస్తున్నారు. దట్ ఈస్ వాట్ టాక్స్ అబౌట్ అబేట్మెంట్. అర్థమవుతుందా మీకు? సో లెట్స్ గో టు అనదర్ సెక్షన్, సెక్షన్ 108. దేని గురించి మాట్లాడుతుంది? అబేటర్ గురించి మాట్లాడుతుంది. అబేటర్
అబేటర్ అంటే ఎవరు? ఎవరైతే అబేట్మెంట్ చేస్తారో ఆ మనిషిని అబేటర్ అంటారు. ఈ మనిషి డైరెక్ట్గా ఏం చేయట్లేదు, ఈ మనిషి ఇండైరెక్ట్గా చేస్తున్నాడు అనమాట. ఇండైరెక్ట్గా ఒక ఎఫెన్స్ చేస్తున్నాడు. ఇండైరెక్ట్గా ఎలాగా? వేరే వాళ్ళని ఇన్స్టిగేట్ చేసి, కాన్స్ప్రే చేసి, లేకపోతే వాడికి ఏమైనా హెల్ప్ చేసి, ఎయిడింగ్ చేసి, ఇలా చేసి ఆ మనిషి, ఈ మనిషిని అబేటర్ అంటారు. మరి దీనికి 5 ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయండి, ఇక్కడ చూడండి. 5 ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి మొత్తం. సో ఒక్కొక్కటి మనం డీప్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం, ఓకేనా? లెట్స్ గో టు ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 1 ఏమంటుంది? ద అబేట్మెంట్ ఆఫ్ ది ఇల్లీగల్ ఒమిషన్. ఇల్లీగల్ ఒమిషన్, లీగల్ ఒమిషన్ కాదు, ఇల్లీగల్ ఒమిషన్. ఏదైనా యాక్టివిటీ ఒక మనిషి చెయ్యాలి లీగల్గా, బట్ నా వల్ల, ఒక అబేటర్ వల్ల ఆ మనిషి ఆ లీగల్ యాక్టివిటీ చెయ్యట్లేదు, ఇల్లీగల్ ఒమిషన్ చేస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? ఆఫ్ అన్ యాక్ట్ మే అమౌంట్ టు అన్ ఒఫెన్స్ ఆల్ దో ద అబేటర్ మే నాట్ హిమ్సెల్ఫ్ బి బౌండ్ టు డూ దట్ యాక్ట్. ఓకేనా? నేనేం చెప్తున్నాను పోలీసు వాడికి, నువ్వు ఈ మనిషి కంప్లైంట్ తీసుకోకు అని చెప్తున్నాను. ఎందుకు? ఈ మనిషి నా శత్రువు, నేను నిర్ణయాలు కొట్టాను. ఏంటి వీడికి ఏం చెప్తున్నాను? పోలీసు వాడికి ఏం చెప్తున్నా అంటే, వీడి కంప్లైంట్ తీసుకోకు అని చెప్తున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు కానీ ఈ మనిషిది కానీ పోలీస్ కంప్లైంట్ తీసుకోకపోతే, ఓకేనా, నా వల్ల ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదండి. నేను ఇండైరెక్ట్గా క్రైమ్ చేశాను, ఇక్కడ ఇండైరెక్ట్గా ఆఫెన్స్ చేశాను. అర్థమవుతుందా మీకు? ఆ సిచ్యువేషన్లో నన్ను ఏమంటారు? అబేటర్. అర్థమవుతుందా? లెట్స్ గో టు నెక్స్ట్ సిచ్యువేషన్. ఎక్స్ప్లెనేషన్ నెంబర్ 2 ఏమంటుందంటే, టు కాన్స్టిట్యూట్ ద ఆఫెన్స్ ఆఫ్ అన్ అబేట్మెంట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ద యాక్ట్ అబేటెడ్ షుడ్ బీ కమిటెడ్ ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానండి? రివైండ్ కాదు, ఏది ఎంటర్టైన్మెంట్ కోసమా? కాదు, మీకు అర్థం కావాలని. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, షుడ్ బీ కమిటెడ్ అనేది. ఆర్ దట్ ద ఎఫెక్ట్ రిక్విజిట్ టు కాన్స్టిట్యూట్ ద ఆఫెన్స్ షుడ్ బీ కాస్డ్. ఇప్పుడు సింపుల్ అండి, నేనున్నానండి, నేనేమంటున్నాను, ఈ నా ఫ్రెండ్ కేత్ అనమాట, ఈ మనిషి పేరు కేత్. నేను ఈ మనిషికి ఏం చెప్తున్నాను, అరే బాహుబలి మూవీలో కట్టప్ప బాహుబలిని చంపేశాడు కదా, నువ్వేం చేయంటే కట్టప్పని చంపే, కిల్ కట్టప్ప, కిల్ కట్టప్ప అని చెప్తున్నాను. ఈడేమంటున్నాడు, అరే మహేష్, ఇవన్ ఐఎమ్ అన్ అడ్వకేట్, ఇవన్ యూఆర్ అన్ అడ్వకేట్, మనం లీగల్గా ఉండాలిరా, నీకు ఏంట్రా ఈ థాట్స్, ప్లీజ్ చేంజ్ యువర్ థాట్స్ అంటున్నాడు. వీడంటున్నాడు, నేనైతే చంపను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దట్. బట్ వీడు చంపకపోతే నా ఇంటెన్షన్స్ ఏమైనా మారిపోతాయండి? మారావు కదా. ఈ సిట్యువేషన్ కూడా ఈ మనిషి కమిట్ చేసినా చేయకపోయినా అది అబేట్మెంట్ కిందకే వస్తుంది, నేను అబేటర్ కిందకే వస్తాను. ఎందుకంటే ఈ క్రిమినల్ ఇంటెన్షన్ నాకు ఏదైతే ఉందో, వేరే మనిషితోటి కట్టప్పని చంపించే ఉద్దేశం ఏదైతే ఉందో, అది వీడు నో అని చెప్తే ఆగదండి. దట్ ఈజ్ మై పర్సనల్ ఇంటెన్షన్, నేను ఆ ఇంటెన్షన్ వేరే వాళ్ళకి కమ్యూనికేట్ చేసి వేరే వాళ్ళతో చంపించగలుగుతాను, టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఇక్కడ కూడా అబేట్మెంట్ జరుగుతుంది. ఇది కమిట్ చేసినా చేయకపోయినా కానీ అబేట్మెంట్ లాగానే భావించబడుతుంది. లెట్స్ గో టు నెక్స్ట్ సెక్షన్. ఇక్కడ కూడా నేనే అబేటర్ అండి. లెట్స్ గో టు నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. ఈ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నేను ఎవరినైతే ఇన్స్టిగేట్ చేస్తున్నానో ఆ మనిషి ఒక సౌండ్ మైండ్ ఉండాల్సిన అవసరం లేదు, ఆ మనిషికి ఒక లీగల్ అండర్స్టాండింగ్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇది చూద్దామండి. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ద పర్సన్ అబేటెడ్ షుడ్ బి క్యాపబుల్ బై లా ఆఫ్ కమిటింగ్ అన్ ఒఫెన్స్. ఈ మనిషి, ఈ చిన్న పిల్లోడు క్యాపబుల్ ఉండాల్సిన అవసరం లేదు కదండి. ఈ మనిషిది కూడా నేను చంపించవచ్చు కొట్టపని. ఆర్ దట్ హీ షుడ్ హ్యావ్ ద సేమ్ గిల్టీ ఇంటెన్షన్. నాకేదైతే గిల్టీ ఇంటెన్షన్ ఉందో, ఈ అబ్బాయికి కూడా అదే గిల్టీ ఇంటెన్షన్ ఉండాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఆర్ నాలెడ్జ్ యాజ్ దట్ ఆఫ్ ది అబేటర్. అబేటర్ అంటే నేనేనండి ఈ సినారియోలో. ఆర్ ఎనీ గిల్టీ ఇంటెన్షన్ ఆర్ నాలెడ్జ్. ఓకేనా? ఈ సిట్యువేషన్లో మీరు క్లారిటీగా ఎగ్జాంపుల్ అర్థం చేసుకుంటే ఇంకా అర్థమవుతుంది మీకు క్లారిటీగా. నేనేం చేస్తున్నా అంటే, ఒక చిన్న పిల్లోడికి బిలో 7 ఇయర్స్, నేనేం చెప్తున్నా అంటే, ఇదిగో ఈ పాయిజన్ బాటిల్ ఉంది కదా, ఈ కట్టప్ప అంకుల్కి ఏదైతే టీ ఇస్తావు చూడు నువ్వు, ఆ టీలో ఈ పాయిజన్ పోసేసి ఆ కట్టప్ప అంకుల్కి, నేను నీకు చాలా క్యాడ్బరీ చాక్లెట్స్ కొనిస్తాను అని చెప్తున్నా. ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడు, ఈ పిల్లోడు వెళ్ళి కట్టప్ప అంకుల్ టీలో కొంచెం పాయిజన్ వేసి కట్టప్ప అంకుల్కి ఇచ్చేసి వచ్చేసాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ మనిషికి నిజంగానే ఒక ఆలోచన, ఒక అర్థమైనా అండి నేనేం చేస్తున్నాను అనేసి. నేను పాయిజన్ అంటే ఆ పిల్లోడికి అర్థం కావచ్చు కాకపోవచ్చు, నేనేం చెప్తున్నా, ఇది వేరే దానిలో కలిపేసి ఇచ్చే అంటున్నా, అది మాత్రం అర్థమైనట్టుంది పాపం బాబుకి, కలిపేసి ఇచ్చేసాడు.
ఈ మనిషి చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ సిట్యువేషన్లో